చట్టసభలలో చట్టాలు చేయాల్సిన వాళ్ళు ప్రజల మీద పడి ప్రజల్ని చంపేస్తుంటే రాష్ట్రంలో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ ఒక దళితుణ్ణి అతికిరాతకంగా చంపేస్తే రాష్ట్రంలో ప్రజలందరూ ఆ ఎమ్మెల్సీ మర్డర్ మిస్టరీ పట్ల చర్చ చేస్తున్నారని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో ప్రజల మధ్యలో అధికార పార్టీ మీద భయంకరమైన వ్యతిరేకత రావడంతో ఎమ్మెల్సీ మర్డర్ మిస్టరీ నుంచి డైవర్ట్ చేయడానికి అధికార పార్టీ సొంత పార్టీ మనుషులే అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటి మీద నిప్పు పెట్టి ప్రతిపక్షాలు చేస్తున్నాయని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీలు ఇంకెన్నెన్నో చూడాల్సి వస్తుంది. మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలెవరూ మోసపోకండి. ఈ అధికార పార్టీ ఉన్మాదులు మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని బుల్డి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ ఉన్మాదులు ఎంత నీచ స్థాయికి దిగజారుతున్నారు, ఎంత ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయండి. ప్రజల్లో తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉంది. తిరుగుబాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క రాష్ట్ర పౌరుడి మీద ఉంది. చట్టసభలలో చట్టాలు చేయాల్సిన వాళ్ళు ప్రజల మీద పడి ప్రజల్ని చంపేస్తుంటే రాష్ట్రంలో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ ఒక దళితుణ్ణి అతికిరాతకంగా చంపేస్తే రాష్ట్రంలో ప్రజలందరూ ఆ ఎమ్మెల్సీ మర్డర్ మిస్టరీ పట్ల చర్చ చేస్తున్నారని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో ప్రజల మధ్యలో అధికార పార్టీ మీద భయంకరమైన వ్యతిరేకత రావడంతో ఎమ్మెల్సీ మర్డర్ మిస్టరీ నుంచి డైవర్ట్ చేయడానికి అధికార పార్టీ సొంత పార్టీ మనుషులే అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటి మీద నిప్పు పెట్టి ప్రతిపక్షాలు చేస్తున్నాయని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీలు ఇంకెన్నెన్నో చూడాల్సి వస్తుంది. మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలెవరూ మోసపోకండి. ఈ అధికార పార్టీ ఉన్మాదులు మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని బుల్డి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ ఉన్మాదులు ఎంత నీచ స్థాయికి దిగజారుతున్నారు, ఎంత ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయండి. ప్రజల్లో తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉంది. తిరుగుబాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క రాష్ట్ర పౌరుడి మీద ఉంది.